ఆ ఊరిలో అడుగు పెడితే చాలు, సువాసనలు స్వాగతం పలుకుతాయి, మనస్సును ఆహ్లాదపరుస్తాయి. కరువుతో ప్రత్యామ్నాయంగా వేసుకున్న పంటలు అక్కడి రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని లిల్లీ పూల సాగుపై స్పెషల్ స్టోరీ. ఇది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని సదాశివపల్లి. ఇక్కడ గతంలో ఎక్కువ మంది రైతులు వరి, వాణిజ్య పంటలు వేసేవాళ్లు. కొంతకాలంగా కరువు రావడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. మొదటిగా ఒక రైతు 10 క్వింటల జాగలో లిల్లీ పూల పంట వేశాడు. లాభాలు రావడంతో ఊరిలోని 30 మంది రైతులు ఇప్పుడు ఇదే పంటను వేశారు. ఈ పంటను ఒక్కసారి వేస్తే 3 ఏళ్ల వరకు పూలు పూస్తాయంటున్నారు రైతులు. నాటు పెట్టిన కాడి నుంచి పూలు వచ్చే వరకు ఎకరానికి 45,000 ఖర్చు అవుతుందంటున్నారు. నాటు వేసిన 6 నెలల తర్వాత నుంచి పూలు పూస్తాయని చెబుతున్నారు. మార్కెట్లో సీజన్ కు తగ్గట్లుగా కిలో 80 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ధర వస్తుందంటున్నారు రైతులు. మేము ఈ లిల్లీని 2007లో మొదలు పెట్టినాం. ఇప్పటికి 10 సంవత్సరాలు కంటిన్యూగా పెట్టుకుంటూనే పోతాను. దీంతో ఏంది అంటే ఇది ఏరియా మొత్తం 5 గుంటలు 6 గుంటలు అవుతుంది. దినం తప్పి దినం 10 కేలు వెళ్తాయి. 10, 8, 10, 6 ఇట్లా వెళ్తాయి. దీని రేట్ 80 రూపాయలు ఇస్తారు. అంటే దినం తప్పి దినం అంటే రోజు 400 వస్తాయి. నెలకు 12,000. ఏడాదికి 1,00,000 వస్తాయి. 8 నెలలు కుత్తుంది. ఏడాదిలా 4 నెలలు ఇయ్యేది. దీని పెట్టుబడి ఏంది, 2 నెలలకు ఒకసారి కలుచుడు, 10 మంది కలుతారు, 2,000 పోతాయి. ఒక మంది బస్తా ఎత్తాం, దానికి 1,000, 3,000. అంటే ఏడాదికి 2-3 మంది బస్తాలు ఎత్తాం, 3 సార్లు కలుతాం. అంటే 6-9,000 రూపాయలు పోతాయి, 1,00,000 వస్తాయి. అంటే 90,000 లాభం. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. పంట లేకముందు బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు పంట వచ్చిన కాడికి వెళ్ళి మంచిగా పెట్టుబడికి వెళ్తున్నాయి, చిల్లర ఖర్చులకు వెళ్తున్నాయి. మంచిగా పంట పడే పంట వెళ్తుంది. 10,000 వస్తే అందులో 2-3 వేలు ఖర్చులు పోతాయి. దీంతో వరి పొలానికి మంది బస్తాలు, కలుపు గైకిళ్ళు అన్ని తెచ్చుకుంటాను. పొద్దున్నే 7 గంటలకు వచ్చి 8:30-9 వరకు తెంపుకొని పోతాం. ఏడాదికి 8 నెలల పాటు లిల్లీ పూలు పూస్తూనే ఉంటాయి. సీజన్ ఏదైనా పూలకు గిరాకీ ఉంటుంది. రసాయనిక ఎరువులకు బదులుగా కోళ్ల ఎరువు, పెంట వేస్తే మంచి దిగుబడి వస్తుందంటున్నారు రైతులు. ఇతర పంటలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చులా ఎక్కువ లాభం వస్తుందంటున్నారు. పూలు మంచిగా పోతున్నాయి. 17 నెలల పెట్టబట్టి లాభమే ఉన్నాయి. మంచిగా బాధలే, మంచిగా పోతే లాభమే. ఎంత కూరగాయలు కానీ మంచిగా లాభం వస్తుంది. పెట్టుబడి తక్కువ పెట్టుబడి చాలా మంది అయితే కదా. ఈసారి రోజు దింపినాం, అంత ముందు దింపినాం కానీ ఇప్పుడు మంచిగానే. పూలు కరీంనగర్ లో ప్రత్యేక మార్కెట్ కల్పిస్తే పూల సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అన్నదాతలు. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉండే లిల్లీ సాగు పట్ల రైతులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో లిల్లీ సాగుపై ఆసక్తి చాలా పెరుగుతుంది. ప్రతిరోజు ఆదాయం రావడమే కాకుండా ఇతర పంటలకు పెట్టుబడి పెట్టుకునేందుకు కూడా ఈ ఆదాయం మాకు ఉపయోగపడుతుందని చెప్పి రైతులు అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.